తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న పరకాల డిపో బస్ మంతని మండలం ఎక్లాస్ పూర్ వద్ద కారు నిండికొని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్ సాయిపేటకు చెందిన వినీత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ప్రయాణికుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాంతంలో ఆర్టీసీ బస్సు సంబంధించిన ఆర్టీసీ బస్సును ఫోర్ వీలర్ కారు యాక్సిడెంట్ అనేది వచ్చిన సమాచారం మేరకు పోలీసు వాళ్ళు ఏర్పడతారు. బెల్లంపల్లి నుంచి పరకాల పోయే బస్సు ఒకటి కదరం నుంచి మన మంత్రి వస్తున్న ఈ కారు రెండు కూడా ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర యాక్సిడెంట్ చూస్తే ఫోర్ వీలర్ తిరిగితే కారు ఉందో అతని మిస్టేక్ కదా. ఎందుకంటే ఈ టర్నింగ్లో ఓవర్టేక్ చేసిన తర్వాత ఆర్టీసీ బస్సు కూడా అది తొందరగా పెద్దంటే మనకు ప్రాథమికం కనిపిస్తుంది. ఏదైనా సరే దాని ప్రకారం వాళ్ళు ఒక కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అరౌండ్ 7:50 టికెట్ల మధ్యలో గండి ప్లేస్ దాటిన హాఫ్ కిలోమీటర్ దాటిన తర్వాత ఈ కారు ప్లస్ బస్సు ఎదురు వచ్చి ఉదుకోవడం జరిగింది. దానివల్ల రెండు రద్దు తప్పి ఇలా పడిపోయాయి. సీరియస్ అన్నది ఒక ఇద్దరు సీరియస్ ఇక్కడ 9 మంది మాత్రం 9 మంది ఒక 4కి గాయాలైనాయి. మిగతా 5 మంది పుచ్చుకున్నట్టయింది. సో అందరూ ఫిల్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మనం తెలిసినామంటే మన రక్త పైన ఇన్స్పెక్టర్ గారు ఎస్పీ గారు గ్రూపర్ వచ్చింది. సో ఎంటైమ్ ఎందుకంటే మనకు తెలుసు కదా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరలి